సో మీరు సింగర్గా మేము చూసాం ఎంత ఫాలోయింగ్ ఉందో ఏంటనేది అమ్మాయిల్లో సో ఈ మూవీతో కొంచెం మీకు ఏమైనా మైనస్ అయ్యింది అనుకుంటున్నారు అమ్మాయిల్లో ఎందుకంటే ఈ మూవీ ట్రేజర్లో సో ప్రపోజ్ చేస్తే మీరు రిజర్ట్ చేశారు అమ్మాయి సూసైడ్ చేసుకుంది దానివల్ల గోల్స్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యిద్దాం లేదండి ఏం ఎఫెక్ట్ అవ్వదు అంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నేను అమ్మాయికి నో చెప్పినందుకు అంటే నాకు దక్కంది మరి ఎవరికి దక్కకూడదని అమ్మాయిలు అనుకుంటారు కాన్సెప్ట్ అంతే కదా బ్రో సో అండ్ అంకొకటి ఏంటంటే మీరు సింగర్గా చేస్తున్నారు ప్లస్ యాక్టర్గా ఇందులో చేయడానికి మీరు ఎటువంటి ఎవరినైనా అప్రోచ్ అయ్యారా కొంచెం నేర్చుకోవడం కానీ దేనికైనా లేదండి అంటే నాకు చిన్నప్పటి నుంచే డ్రీమ్ ఉండే యాక్టర్ వల్లని ఫస్ట్ సరిగమపా వల్ల ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను కానీ సింగింగ్ ఒకటే చేయను యాక్టింగ్ కూడా నేను చేస్తాను సెవెంటీన్ ఇయర్స్ నుంచి బహుశా నాకు అప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ సో న్యూయార్క్ సిటీలో నేను ఐ టుక్ లెసన్స్ అట్ హెచ్పి స్టూడియో టీ షైబర్ స్టూడియో అండ్ దీ స్టూడియోస్ వర్ అటెండెడ్ బై ద యాక్టింగ్ రేట్స్ ఫ్రమ్ హాలీవుడ్ లైక్ హెల్ప్ అండ్ ఆల్ దెమ్ సో ఇది నా ప్యాషను అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ప్రూవ్ చేసుకోవడానికి బికాస్ అందరు సింగర్ అనుకుంటున్నారు బట్ దిల్ సి వాట్ ఐ ట్రూలీ డూ సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇంకోటి కూడా మీరు ఈ మూవీ చూస్తే కొంచెం మ్యాడ్ మూవీ యూత్కే ఓన్లీ స్పెసిఫిక్గా బాగా అట్రాక్ట్ అయ్యి వాళ్ళు సక్సెస్ కొట్టారు సో ఇది కూడా చూస్తుంటే ఓన్లీ యూత్గా యూత్ కోసమే తీసినట్టుంది సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు వస్తారు అనుకుంటున్నారు లేదు ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజీగా నచ్చుతుంది ఈ సినిమా అయితే నేను మ్యాడ్ చూసాను బయదో ఐ లవ్ మ్యాడ్ నాకు మ్యాడ్ ఫుల్గా నచ్చింది ఫుల్గా నవ్వుకున్నాను ఎవ్రీ వాంటెడ్ ఫ్యాంటాస్టిక్ ఇన్ దాట్ మూవీ పతంగ సినిమా కూడా ఇట్స్ అ యూత్ఫుల్ మూవీ బట్ దాంతోపాటు ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటారు నాట్ జస్ట్ యూత్ దెర్ విల్ బీ ఫుల్ అనమాట అంకిల్స్ బాబాయిస్ ఆంటీస్ స్టేడియంలో నిండిపోతారు వాళ్ళు వాళ్ళ ద్వారా కూడా కామెడీ వస్తుంది వేరే జోన్ అనమాట పతంగ్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ యూత్ పతంగ్ ఈజ్ అన్ ఇమోషన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ అండ్ సంతోష్ సంతోష్ ఓపెన్ గారు బ్రదరు సంగీత ఓపెన్ గారు సో ఆయన మీ ఆయన ఫేస్ మీ ఫేస్ కొంచెం రిలేటెడ్గా ఉంది మీకు ఈ మాట ఎవరైనా చెప్పారా లేదు 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 ఇప్పటివరకు ఎవరు చెప్పలేదండి అండి ఇప్పటివరకు ఎవరు చెప్పలేదా సో పతంగ్ మీ మూవీ గురించి పతంగు మన చిన్న వయసులో కానీ ఎవరైనా అమ్మాయి కోసం ఎగరేస్తారు కొంతమంది మీరు అలాగే ఎవరికోసమే ఎగరేసారా అమెరికాలో పెరిగారు కదా అక్కడ మరి ఎగరేస్తే అర్థం వస్తుంది నేను ప్రీతి కోసం ఎగరేసాను అలాంగ్ విత్ పూజిత్ వన్ లాస్ట్ ఎక్స్టెన్